ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఇదే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రెండు పార్టీల మధ్య నడిచే రాజకీయాలు ఏవైతే ఉంటాయో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగముండి అంటారు. అంటే సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కానీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రతిపక్షాలు మోకాలడ్డిన కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఆ విషయంలో మాత్రం జగన్ జగముండి వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు జగన్ గారి అభిమానులు సైతం బాహాటంగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పెద్దగా పరిచయం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్లకు చాలామందికి జగన్ గారి గురించి తెలుసు. జగన్ అంటే ఏంటి, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన పరిపాలన ఎలా ఉంటుందని ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూసేశారు అందరూ కూడా. సో తెలుసు. అయితే సీనియర్ నాయకులు కూడా బాగా తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా బాగా తెలుసు. అటువంటి బాగా తెలిసిన నాయకులు ఎవరు అంటే మనం ఫస్ట్గా చెప్పే పేరు జేసీ దివాకర్ రెడ్డి గారు. అనంతపురానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి గారు తాజాగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు జగన్ మావాడు మావాడు అని చెప్పి కలుపుకుపోతూ ఉంటారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా నిందలు వేసి ఆయన మీద పెద్దగా విమర్శల ఆరోపణలు చేసింది లేవు, కాకపోతే చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ జగన్ గారిని పొగిడే పని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగని చెప్పి టీడీపీలో ఉన్నారని చెప్పి చంద్రబాబు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అని చెప్పి ముఖం మీద చెప్పేసే అంత చనువు ఉన్న వ్యక్తి, అంత సీనియర్ లీడర్ కూడా ఆయన. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటంగా సూటిగా ఒక బోళాగా మాట్లాడే మనిషి అంటారు కాబట్టి ఆయన ఇప్పుడు చేసిన కామెంట్స్ మరొక్కసారి తెలుగుదేశం పార్టీని ఇరుకుని పడేలా చేశాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పటికే ఈ నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నేతలు మొత్తం ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో చాలా మండలాల్లో గ్రామ స్థాయిలో కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ విద్యుత్ బిల్లుకు కరెంట్ బిల్లుకు సంబంధించి ఈ స్లాబులు మార్చిన దానికి సంబంధించి ఆయన మాట్లాడింది ఏంటంటే జగన్ ముందు కుప్పుగంతులు వేయడం ఎందుకు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఒక విమర్శ. ఒకవేళ ఏంటి అంటే ఇంట్లో కూర్చుని మీరు తమ్ముళ్ళందరూ నిరాహార దీక్షలు చేసేస్తే జగన్ వింటాడా, జగన్ ఏమైనా మారతాడా అని చెప్పి ఆయన ఒక రకంగా ఒక హాస్యాస్పదంగా ఒక విషయాన్ని స్పందించారంటే జనంలో ఉన్న పరువు అయితే పోగొట్టుకోవద్దు తెలుగుదేశం పార్టీ అనేది నేరుగా తెలుగు టీడీపీ పెద్దలకే చంద్రబాబు గారికి ఒక సూచన చేసినట్టుగా జేసీ గారి వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాకుండా జగన్ ముందు తట్టుకొని నిలబడడం చాలా కష్టం, టీడీపీకి అయితే అది సాధ్యం కాదు అని చెప్పి ఆయన చెప్పడం, జగన్ని ఎదిరించి నిలబడడం అంటే ఇప్పట్లో ఈ కష్టమే అని చెప్పి కూడా ఆయన తేల్చి పాడాను ఈ వ్యాఖ్యలన్నీ కూడా. ఇక అలాగే ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కూడా చాలా సిన్సియర్గా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మెచ్చుకోవడం కూడా ఒక పక్కన. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి. మా పార్టీ వారి కోపం వచ్చినా సరే జగన్ విషయంలో మాత్రం ఆయన చేస్తున్నది కరెక్టే, ఆయనకు చాలా పట్టుదల ఉంది, ఆయన సాధించగలడు అని చెప్పడం, ఒక సందర్భంలో సాధించగలడో లేడో తెలియదు కానీ సీమకు మాత్రం మంచి పనే చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు గారు ఒక రకంగా చంద్రబాబు గారు కాలే వ్యాఖ్యలు అయినా సరే కాలినా సరే జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే చేసేసారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఫైనల్గా చెప్పింది ఏంటంటే జగన్ ముందు అంతా వణికిపోవాలే కానీ తట్టుకొని నిలబడే పరిస్థితి అయితే ఎవరికీ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టాయి. అలాగే ప్రజలను కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకునేలా చేశాయి జేసీ వ్యాఖ్యలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.